ఆడబిడ్డ హీరోయిన్ గా రావాలి అంటే ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచో ఎక్కడి నుంచో పాపం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ చూస్తుండగా డాన్సులు చేసి ఇబ్బంది పడి ఆ బిడ్డకి డబ్బులు ఇస్తే అది దాన్ని తప్పంటారు ఏంటి ఇది మీరు ఎవరిని తప్పనాలంటే టాక్స్ ఇప్పుడు జలసాలో డైలాగ్ ఉంటుంది హీరో ఏమంటాడంటే విలన్ తోటి అరే మీరు మాలాగా ఉద్యోగాలు చేయు మాలా కష్టపడవు మాలాగా ట్యాక్సులు కట్టవు మాలాగా సిన్సియర్గా ఉండు ట్యాక్సులు కట్టవు పోనీ మాలాగా తల ఉంచుకొని వెళ్ళవు మీరు ఇన్ని చేసినా మమ్మీ జులుం చేస్తావు నువ్వు వెళ్ళు రౌడిజం చేసుకో గుండాయిజం చేసుకో మేము తల ఉంచుకొని వెళ్ళిపోతాం తల ఉంచుకొని వెళ్ళిపోతాం కానీ మమ్మల్ని బతకనివ్వరా బాబు మమ్మల్ని అలా కాకుండా ప్రతిసారి కెలిగితే ఏమవుద్దంటే కుర్రోళ్ళు కామెడీగా చంపేస్తాను ఉంటుంది డైలాగ్ కుర్రోళ్ళు చాలా అని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే దేన్నైనా తెగేదాకా లాక్కండమ్మా దేన్ని సినిమా ఇండస్ట్రీ కూడా సినిమా ఇండస్ట్రీ బాగు కోరి క్షేమం కోరి ఎవడికి చెప్తున్నా నిర్మాతలు నష్టపోతే డబ్బులు వదిలేసుకున్నవాడి అలాగే ఎక్కడో మారుమూల నన్ను ఎవరు గుర్తించట్లేదు నా కళని అని ఒక కిన్నెర మొగలయ్యని గుర్తిస్తే మేము డబ్బులు ఇచ్చాం అది మా సంస్కారం మేము చేస్తాం అవి కూడా చూడండి ఎవరైనా సరే మీరు దృష్టి పెట్టాల్సింది అక్రమ ఆర్జిత రాజకీయ నాయకుల మీద పెట్టండి సినిమా వాళ్ళ మీద కాదు వారి మీద మాట్లాడండి మీరు అలాగే మీరు బలంగా మాట్లాడాల్సింది థియేటర్స్ ఉన్నాయి సినిమా థియేటర్లు ఉన్నాయి దిల్రాజ్ గారికి థియేటర్లు ఉన్నాయి వాళ్ళకి థియేటర్లు వీళ్ళకి థియేటర్లు ఉన్నాయి సరే ఉంటాయి మీరు ఒక్కసారి ఎలక్షన్లకు వచ్చే 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారే మీకు ఉండగా కోరిక లేదు మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఉండదా అందులో తప్పే ఉంది థియేటర్లు కాదే ఒక పూర్ణ ఒక హోటల్ పెడితేనే ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటారు తప్పే ఉంది అంటున్నాను అది ఒక తోపుడు బండి నుంచి 2 తోపుడు బండ్లు పెట్టాలనుకుంటారు లేదు దిల్రాజ్ గారికి మీకు నచ్చలా పోటీగా ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వండి 10 మంది వెనకబడిన తరగతిలో థియేటర్లు ఇంకా స్థలాలు ఇవ్వండి ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి థియేటర్లు కట్టే ఇవ్వండి వాళ్ళతో వీళ్ళతో పోటీ పడతారు అవి మానేసి మీకు డబ్బులు వద్దు మాకు డబ్బులు వద్దు అంట అరే జోగి జోగి రాసుకుంటే ఏం వస్తారా బూడిది రాలుదరా ఎదవల్ల వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా ఇక్కడ వెల్త్ క్రియేషన్ జరగకపోతే వెల్త్ క్రియేషన్ తప్పారా అని అడగాలని ఉంటుంది ఎవరిని అడగాలో తెలియదు అరే నేను వెల్త్ క్రియేషన్ చేయకపోతే మొగలైకి 2.5 లక్షల రూపాయలు ఇవ్వగలనరా నేను సైనిక్ బోర్డు 1 కోటి రూపాయలు ఇవ్వగలనా కరోనా నిధికి 2 కోట్ల రూపాయలు ఇవ్వగలవా అరే వెల్త్ క్రియేషన్ జరగాలరా సన్నాసులారా అప్పుడు కదా డబ్బులు ఇవ్వగలగా డబ్బులు సంపాదించండి అరే ఈ అనే సన్నాసులు కూడా చెప్తున్నా నేను విసిగిపోయినా పరా జీవితంలో ఎందుకంటే వాడికి వంగి ఈడికి వంగి వాడికి వంగి 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 వంగిపోయింది జీవితం మీరేమో పవర్ స్టార్ అంటారు వాళ్ళేమో సావు దొబ్బుతూ ఉంటారు మమ్మల్ని నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సావు దొబ్బుతూ ఉన్నారు ఆ వకీల్ సాహబ్ అంటే దిల్రాజు గారు మీరు ఎందుకండి సినిమా తీశారు మాతో చంపుతున్నారు మీరు మీరు సినిమా తీయకుండా కానీ ఉండంటే ఇప్పటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ చేయండి మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా తెలుసుకోండి రెడ్డి రెడ్డి తెలుసుకోండి మీరు నమ్మట్లా మీరు చెప్పండి మీరు ఓ పని చేస్తాను బాబు ఈ రోజు నుంచి దిల్రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం మజాకు వస్తుంది మమ్మల్ని బతికించండి
ఒకసారి ఫ్రాన్స్ లో ఒక నిమిషం ఒకసారి ఫ్రాన్స్ లో ఒకసారి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్పండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలందరూ చెప్పండి, ఫ్రాన్స్లో 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో అనుకుంటా, దాదాపు 18వ శతాబ్దం లోపు చాలామంది వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారట, మా వ్యాపారాలు ఎలాగ చేయాలి, ఏం చేయాలి అనేది మాట్లాడుకుంటా ఉంటే ఆ ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ అన్నాడు, నేను మీకు ఏం చేయగలను చెప్పండి, ప్రభుత్వం తరపున ఏం చేయగలను ఏం చేయగలనని ఇట్లా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, నువ్వేం చేయొద్దు, అక్కర్లేదు, మూసుకు కూర్చోను, ఏం చేద్దాము, లాస్ ఆఫ్ ఫే, లాస్ ఆఫ్ ఫే, లాస్ ఆఫ్ ఫే పాలసీ అని, అంటే ప్రభుత్వం ఏమి చేయకపోతే పక్కరా ఎలా ఎలా, ప్రభుత్వం ఏమి చేయకపోతే, ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటామని, అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కాకూడదు. ఈరోజున ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే వాళ్ళ గురించి మాట, అంటే దేవకట్ట గారి గురించి ధైర్యానికి నేను మీకు జోహార్లు అర్పిస్తున్నాను, దేవకట్ట గారు, ఎందుకంటే ఒక సింపుల్ ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన, ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి, మీరు ఆలోచించండి లాజిక్. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలామంది ఉన్నారు, ఉదాహరణకి మోహన్ బాబు గారే ఉన్నారు, మా సోదరులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూలు, టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం, అంటే కష్టం ఏం పడాలా, టికెట్లు మీరు అమ్ముకుంటారు, మీరు పెట్టి అమ్ముకుంటారు, ఓకే. అప్పుడు రేపు పొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది, 5,500 మంది విద్యార్థులు, అప్పుడు వాళ్ళది కూడా జాతీయం చేయండి అమ్మా, వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో పిల్లలది ఆన్లైన్లో కలెక్ట్ చేసుకోండి. అలాగే చిత్ర పరిశ్రమ చాలా చిన్నది అనుకుంటున్నారేమో కాదు, దీని బడ్జెట్ తక్కువేమో, దీని ప్రభావితం చాలా పెద్దది. ముఖ్యంగా వైసీపీ నాయకులకు చెప్తున్నాను, చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి, కాలిపోతారు, జాగ్రత్త. మీరు 100,000 కోట్లు సంపాదించచ్చా, మేము అడుక్కు తినాలి, ఇక్కడ సినిమాలు రిలీజ్ అవ్వకూడదా, మీరేం చేస్తారా, మీరు మీకు చెప్తున్నా, నేను ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడగలను చెప్తున్నా, రాజ్యాంగ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నవాడు, 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడు అబ్బాయి, ఎందుకు చచ్చిపోయాడు అనుకునేవాడు, అంటే ఏం కోపం వచ్చి ఉంటుంది ఇతనికి చచ్చిపోవడానికి, మహాత్మా గాంధీ వచ్చి నువ్వు బతుకోవాలి బయటికి రా అంటే కూడా వద్దు నేను చచ్చిపోతాను ఎందుకన్నాడంటే, ఎడ్మండ్ బర్క్ వాక్యం ఒకటి గుర్తు వచ్చింది, ఐరిష్ ఫిలాసఫర్ అనుకుంటారు, స్టేట్స్ పొలిటికల్ స్టేట్స్మెన్, అంటే ఏదైనా ఒక చెడు జరుగుతున్నప్పుడు మనం మంచి వాళ్ళు మామూలు చూస్తే చాలంట, చెడు పేట్రేగిపోతూ ఉంటుందంట. అలాగా భారతదేశంలో ఎంత దారుణాలు జరగని, ఎంత హీనమైన క్రైమ్స్ జరగని, మన చలనం ఉండదు మనకి, అందుకని ఆ విసుగుతోటి భగత్ సింగ్ నేను చచ్చిపోయినా మీరు లెగుస్తారా మీరు అని చెప్పి ఆత్మహత్యకి వెళ్ళిపోయాడు, తన ఉరిశిక్షకి వెళ్ళిపోయాడు సిద్ధం. ఈ రోజుకి ఎందుకు భగత్ సింగ్ గురించి మాట్లాడతామంటే, మనందరినీ మన సోమరితనాన్ని నుంచి, మన చేతగానితనా నుంచి బయటకు వచ్చి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి అందుకు ఇది, ఈ కాంప్లసెంట్ యాటిట్యూడ్ అంటాం, ఎంత జరగని భయం మనకి, నాకు పిరిగితనం అంటే చిరాకు నిజంగానే చెప్తున్నా, ఇంత బతుకు బతికిడమ్మ ఇంటి వెనకాల చేస్తావా మనం,
ఇంటెనకాల చేస్తాం. పేరుకి ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు. వైసీపీ నాయకులు చెప్పలేరా మీరు? మూసుకు కూర్చొని చెప్పలేరు? ఇండస్ట్రీ వైపు చూడకని చెప్పలేరు? ధైర్యం రాదా మీకు? మాట్లాడండి. ఏం చేస్తాడు? ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు, ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పండి వాళ్ళకి. వైసీపీ రిపబ్లిక్ అనుకుంటున్నారేమో, బయటకు వచ్చి లాక్కొచ్చి తన్నులు కొడతారు అందరూ. జనం అంతా ఉంటుంది జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే, అధికారం ఎక్కిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఎవరైనా సరే.